భూమిపై పడ్డ ప్రతి వర్షపు నీటి బిందువును ఒడిసిపట్టి నిల్వ చేసేందుకు ప్రజలందరూ మమేకమై ప్రభుత్వ అధికారులతో సహకరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాణ్యన్ పిలుపునిచ్చారు. ఓర్వకల్లు మండలం శ్రీశక్తి భవన్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ తోట అనుష, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, రెవెన్యూ మరియు అభివృద్ధి జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట సుబ్బయ్య, డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ప్రపంచ జలశక్తి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జలశక్తి అభియాన్ ప్రాజెక్టును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారని, ఈ మేరకు భూమిపై పడ్డ ప్రతి వర్షపు నీటి బొట్టును నిల్వ చేసేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. మార్చి 22 నుండి నవంబర్ 30వ తేదీ వరకు 8 నెలల పాటు పక్కా ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి వనరుల గుర్తింపు, ప్రజలకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ నీటి పొదుపు గురించి, నీటి సరఫరా గురించి రెండు గురించి కూడా మాట్లాడాలి. ఒకవైపు సప్లై సైడ్, ఇంకొకటి డిమాండ్ సైడ్, రెండు వైపు కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ అధికారులు చేయాల్సిన పనులు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడే ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా చెక్ డ్యామ్స్ కట్టడం కానీ, సీసీటీవీ తయారు చేసుకోవడం కానీ, మళ్ళీ మనము చాలా వాటర్షెడ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటున్నాము. అవి మొత్తం కూడా ప్రాపర్గా ప్రతి ఒక్క విలేజ్లో మనము ప్లాన్ చేసుకొని షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ తయారు చేసుకొని, ఆ షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ప్రకారం మనకు ఏ పథకాల ద్వారా దాన్ని పూర్తిగా అమలు చేసుకోవడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా గుర్తించి ఆ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం మనము చేయాల్సిన పనులు. దీంట్లో ఒక అధికారి మాత్రం కాదు, ఇప్పుడు పూర్తిగా మనకు సర్పంచులు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క పంచాయతీకి సర్పంచులు పూర్తిగా దేన్ని బాధ్యత చేసుకొని వాళ్ళు ఆధ్వర్యంలో చేయవలసిందిగా ఈ సభాముగా జిల్లాలో ఉన్న సర్పంచులు అందరూ కూడా నేను